హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 10వ స్కందం 20వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి మనము చూద్దాం. సో 20వ అధ్యాయం వచ్చేసి బృందావనమున వర్ష శరద్ ఋతువులు అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. సో గోపికలకు సంబంధించినటువంటి లీలలు స్టార్ట్ అవడానికంటే ముందు మనకి ఈ యొక్క బృందావనంలో ఉన్నటువంటి వర్ష శరద్ ఋతువుల గురించి వర్ణించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఈ దీనికంటే ముందు జరిగినటువంటి లీల అనేటువంటిది మహా అద్భుతమైనటువంటి లీల. శ్రీకృష్ణ భగవానుడు దావానలాన్ని మింగివేశారు. అది గమనించినటువంటి గోపబాలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అయ్యారు. బహుశా కృష్ణుడు సామాన్యమైనటువంటి గోపబాలుడు కాదు, మనలాంటి వాడు కాదు, ఆయన బహుశా ఏ దేవతో అయి ఉండొచ్చు, అందుకనే ఆయనకు అంత శక్తి ఉంది. ఆ దేవీ దేవతల లోకాల నుంచి మన బృందావనానికి వచ్చి ఉండవచ్చు, అందుకనే ఆయనకు అంత శక్తి ఉంది అని అనుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడంటే కృష్ణుడితో పాటు మనం కూడా వచ్చాము, అంటే కృష్ణుడు దేవత అయి ఉంటే మనం కూడా దేవతలమే అయి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆనందాన్ని ఫీల్ అవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మరి బృందావన గోప బాలుడు అందరూ కలిసి ఆలస్యమైపోయింది కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడ గోపికలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు సాయంకాలం అయిపోయింది, ఇంకా రాలేదేమిటి అని చెప్పేసి వాళ్ళు విరహ వేదనని అనుభవించేటువంటి సమయం రాబోతుంది కాబట్టి వాళ్ళు అంత విరహాన్ని అనుభవించకుండా ఉండడం కోసం కృష్ణుడు త్వరగా వీళ్ళందరినీ కూడా వ్రజభూమిలోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ గోపబాలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపవనితలకి గోపులకి కృష్ణుడు చేసినటువంటి లీలలను వర్ణించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అది విన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యవంతులైపోయారు. అది విన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యానికి గురి అయ్యారు. అయితే ఇది ఇలా ఉండగా అక్కడ వర్ష ఋతువు అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఈ లీలన్నీ కూడా గ్రీష్మ ఋతువులో జరిగాయి. గ్రీష్మకాలం నుంచి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఉరుములతో నిండి ఉందంట ఆకాశం అంతా. భూమి ఆకాశాలు కలిసేటువంటి స్థానంలో మెరుపులు మెరియసాగాయి. ఆకాశం అంతా కూడా మేఘాలతోటి ఉరుములతోటి మెరుపులతోటి కప్పబడింది, ఏమీ కనపడట్లేదు. ఏ విధంగా అయితే త్రిగుణాలతో ఆత్మ ఎలా అయితే కప్పబడి ఉంటుందో ఆ విధంగా ఆకాశం మొత్తం కూడా ఈ మూడు, ఇది ఉరుములు మెరుపులు మేఘాలతోటి కప్పబడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సత్వగుణము రజోగుణము తమో గుణంతో కంపేర్ చేసేసారు, ఆత్మ ఏ విధంగా అయితే కప్పబడి ఉందో అది. సో ఈ విధంగా సూర్యుడు 8 మాసాల పాటు భూమి మీద నుంచి పీల్చుకున్నటువంటి నీటిని మేఘాల రూపంలో ఉంచి ఈ 4 మాసాలలో తిరిగి భూమికి ఇచ్చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక రాజు ప్రజల నుంచి శిస్తు వసూలు చేసి సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి ప్రజలకి ఎలా ఇస్తారో ఆ విధంగా భూమి నుంచి పీల్చినటువంటి నీటిని భూమికి తిరిగి ఇస్తున్నారు సూర్యుడు అని మనకి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఓకే, సో మేఘములు ప్రబలమగు వాయువుచే కంపించినవై త్రోసివేయబడుచు కరుణాపూర్ణులకు జనుల వలె లోకము యొక్క ఆనందము కొరకు తమ ప్రాణములను అర్పించినవి. చదివామైంది 6వ శ్లోకం. ఆరు చదవలేదు ప్రభుజీ. చదవలేదు ప్రభుజీ, ఆరు స్టార్ట్ చేసుకోండి. ఓకే, 6వది ఈరోజు చదువు. ఓకే, అవును ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే శ్రీదేవి మాత చదవండి 6వది. తద్విధ్వంతో మహామేఘాశ్చండశ్వసన వేపిత తద్విద్వంతో మహామేఘాశ్చండశ్వసన వేపితాః
ప్రీణనం జీవనం హ్యస్య ముముచుహు కరుణైవ. ప్రీణనం జీవనం హ్యస్య ముముచుహు కరుణాయివ. మెరుపులతో కూడిన మేఘములు ప్రబలమగు వాయుచే కంపించినవై త్రోసివేయబడుచు కరుణాపూర్ణులకు జరినవలే లోకం యొక్క ఆనందము కొరకు తమ ప్రాణములను అర్పించినవి. భాష్యము: సంఘ సౌఖ్యము కొరకు మహనీయులకు కరుణామూర్తులు కొందరు ఒకప్పుడు తమ ప్రాణమును లేదా సంపత్తులను త్యజించు రీతి వర్షాకాల మేఘములు ఎండిన భూమిపై వర్షమును కురిపించినవి. ఆ విధముగా మేఘములు చెదిరిపోయినప్పటికీ ధరణి యొక్క సౌఖ్యము కొరకు స్వేచ్ఛగా వర్షమును కలుగచేసినవి. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి: వర్షాకాలం నందు ప్రబలమగు వాయువులు దేశమంతటను తీవ్రముగా వీచుచు మేఘములను ఒకచోట నుంచి వేరొక చోటుకు గొనిపోయి వర్షమును కురిపించును. గ్రీష్మ ఋతువు పిమ్మట జలము ఆవశ్యకంగా అవసరమైనప్పుడు మేఘములు అవసర కాలమునందు తన కోశాగారమును ఖాళీ చేసినయనను ధనమును పంచేడి ధనవంతుని వలె పనిచేయును. ఆ ప్రకారము మేఘములు ధరాతలమంతటను జలమును వర్షించి తాము ఖాళీ అయినవి. శ్రీరామచంద్రుని జనకుడు దశరథ మహారాజు తన శత్రువులతో యుద్ధము చేయనప్పుడు కలుపు మొక్కలను పెరికివేసిడి కర్షకుని వలె వారిని సమీపించడి వాడని చెప్పబడినది. దానమొసగవలసినప్పుడు అతడు మేఘములు వర్షమును కురియునట్లుగా ధనమును దానమొసగుచుండును. మేఘముచే కురియబడు వర్షమెంత ఘనమైనదనగా మహా ఉదారుడగు వ్యక్తిచే ధనము పంచబడుటతో అది పోల్చబడును. మేఘములు ఎంత అధిక మొత్తముతో వర్షమును కురిపించిననగా నీరు అవసరం లేనట్టి పర్వతములు సముద్రముల పైనను అది కురియగలదు. దానము నిమిత్తము కోసమును తెరిచి పాత్రుడు అపాత్రుడు అనే భేదము చూపని దాతను మేఘము పోలును. అట్టి దాత విరివిగా దానము కావించును. అలంకారికముగా చెప్పవలనన్నచో మెరుపుకాంతి చేతనే వర్షాకాల మేఘములు ధరణి యొక్క క్లేశ పరిస్థితిని గాంచును. దుఃఖితుడగు వ్యక్తి ఎందు గోచరించడి దీర్ఘ శ్వాస వంటిదే ప్రబలంగా వీచడి వాయువు. భూమి యొక్క పరిస్థితిని గాంచి దుఃఖించిన మేఘములు కరుణామయుడగు వ్యక్తి వలె వాయువు సమక్షమున చలించినవై ఉండపోతగా వర్షమును కురియును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మేఘాల యొక్క కరుణా స్వభావం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. మేఘాలు నీటితో నిండి ఉంటాయి. యాక్చువల్గా గ్రీష్మ ఋతు సమయంలో భూమి మీద నీళ్లు ఉండవు. సో కొన్ని ప్రదేశాలలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నీరు అవసరం. మరి అప్పుడు ఆ నీరు ఎవరిస్తారు? నీరు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఇవ్వాలి, అంటే వాళ్ళు త్యాగం చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని వాళ్ళు త్యాగం చేయాలి. ఎవరైనా సరే ఎందుకు త్యాగం చేస్తారు? ఎంతో కరుణ ఉంటే తప్ప త్యాగం చేస్తారు. అవతల వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఇవ్వడము అని అంటే మనకి వాళ్ళ మీద ఎంతో కరుణ ఉంటే తప్ప మనం వాళ్ళకి అది ఇవ్వము. అలాంటి కరుణా స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మేఘాలు తమను తాము త్యాగం చేస్తున్నాయి, ప్రాణాలని అర్పిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒక్కసారి మేఘాలు వర్షంలో కురిసేసేది అనుకోండి, ఇంకా మేఘాలు ఉంటాయి ఆకాశంలో? మేఘాలు పోతాయి. అంటే తమను తాము ప్రాణాలని అర్పిస్తున్నారు. ఎవరి కోసం? భూమి మీద ఉన్నటువంటి ప్రజల కోసం. అంటే ఒక ఐశ్వర్యవంతుడు పేదవాళ్ళకి ధనాన్ని పంచినటువంటి విధంగా మేఘాలు మనందరికీ కూడా నీళ్ళని ఇస్తున్నాయి. ఇచ్చేటప్పుడు ఎవరు పాత్రుడు ఎవరు పాత్రుడు కాదు అనేటువంటి విషయంలో సంకోచం కూడా చేయట్లేదు. అందుకనే వర్షాలు కురిసినప్పుడు కేవలం ఎండిన భూమి మీద మాత్రమే కురవట్లేదు, లేదంటే నీళ్లు లేని చోట మాత్రమే కురవట్లేదు, నదులలోనూ కురుస్తున్నాయి, సముద్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ అక్కడ అని లేదు, భూమి మీద ప్రతి చోట దేశమంతటా కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఇది దానం ఇచ్చేటువంటి వాడు కూడా అలానే చేస్తాడు అని చెప్తున్నారు. ఎంతో కరుణతోటి దానం ఇచ్చేటువంటి వ్యక్తి, సరే ఒకవేళ తీసుకునేటువంటి వాడు పాత్రుడు కాకపోయినప్పటికీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఎంతో కరుణ ఉంటే తప్ప అలా చేయరన్నమాట. సో అలానే అలాంటి దాతలతో పోలుస్తున్నారు ఈ మేఘాలని. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం సునీత మాత.
ఆసీద్వర్షియసీమహి. తపః కృశాదేవమీఢా ఆసీద్వర్షీయసీమహి. యతైవ కామ్య తపసా తను సంప్రాప్య తత్ఫలం. యథైవ కామ్యతప సస్తను సంప్రాప్య తత్ఫలం. ధరణి గ్రీష్మతాపముచే శుష్కించినను వానదేవునిచే తడిసినంతటా తిరిగి పుష్టి చెందెను. ఆ విధంగా అది భౌతిక ప్రయోజనము కొరకు చేసిన తపస్సుచే దేహం శుష్కించినను ఆ తపఃఫలము లభించినంతటా తిరిగి పరిపుష్టి చెందిన వ్యక్తిని బోలెను. భాష్యము. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని గ్రంథము నుండి శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. వర్షమునకు ముందు ధరాతలమంతయు దాదాపుగా సర్వశక్తి విహీనమే అత్యంత దుర్బలముగా గోచరించును. కానీ వర్షం కురిసిన పిమ్మట ధరణి అంతయు పచ్చదనముతో నిండి ఆరోగ్యముగను బలముగను గోచరించును. ఇచ్చట కామ్యఫల సిద్ధికి తపస్సు చేసిడి వ్యక్తితో పోలిక చెప్పబడినది. వర్షాకాలం పిమ్మటి ధరణి యొక్క సమృద్ధి స్థితి కామ్యసిద్ధితో పోల్చబడును. దేశం అవాంఛనీయ ప్రభుత్వంచే నియంత్రణకు గురి అయినప్పుడు ఆ ప్రభుత్వమును నియంత్రించుటకు వ్యక్తులు దళములు తీవ్రమగు తపోనిష్టలను ఆచరింతురు. అట్టి నియంత్రణను సాధించినంతటా వారు అధిక మొత్తంలో జీతభత్యములను పొంది వర్ధిల్లగలరు. ఇది కూడా వర్ష ఋతువు నందు ధరణి వర్ధిల్లుట వంటిదే. నిజమునకు మనుజుడు ఆధ్యాత్మిక సుఖమును సాధించుట కొరకే తీవ్రముగా తపోనిష్టలను చేపట్టవలెను. కేవలము భగవద్ అనుభూతిని బడియుట కొరకే తపస్సును చేపట్టవలెనని శ్రీమద్ భాగవతము నందు ఉపదేశించబడినది. భక్తిమయ తపస్సు చే మనుజుడు ఆధ్యాత్మిక జీవనమును పొందును. దానిని పొందినంతట అతడు అపరిమిత ఆధ్యాత్మిక ఆనందమును బడియును. కానీ ఎవరైనా ఏదో భౌతిక లాభము కొరకు తపస్సును చేపట్టినచో భగవద్గీత యందు తెలుపబడినట్లు దాని ఫలములు తాత్కాలికములై ఉండును. కేవలము అల్పబుద్ధిలే వాటిని కోరుకొనేదరు. ప్రేక్షణ ప్రభుకి ధన్యవాదాలు. సో ఇప్పటి వరకు గ్రీష్మ ఋతువు ఉంది, అంటే 8 నెలల పాటు భూమి మీద వర్షాలు ఉండవు. మరి అలాంటి 8 నెలల పాటు భూమి నీరు లేకుండగానే అనేక రకాలైనటువంటి బాధలని అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఇది తపస్సుతో పోల్చారు, భూమి చేస్తున్నటువంటి తపస్సు. ఈ తపస్సు యొక్క ఫలితము ఎప్పుడైతే వర్ష ఋతువు వచ్చిందో ఆ వర్ష ఋతువులో నెరవేరుతుంది. వర్ష ఋతువులో ఒక్కసారిగా వర్షం పడినప్పుడు భూమి ఆ వర్షపు నీటిని మొత్తాన్ని కూడా తీసుకొని మళ్ళీ పుష్టిగా మారుతుంది. అప్పటి వరకు కూడా పుష్టిగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం తపస్సు చేసామనుకోండి, శారీరకమైనటువంటి తపస్సు చేసామనుకోండి, మన శరీరం అంతా ఏమవుతుంది? శుష్కించిపోతుంది. శుష్కించిపోతుంది, క్షీణించిపోతుంది. సో అలానే భూమికి కూడా కావాల్సినటువంటి నీరంతా కూడా దొరక్కపోవడం వలన ఇప్పటి వరకు కూడా శుష్కించిపోయి ఉంది. ఎప్పుడైతే వర్ష రూపంలో ఈ నీరు వచ్చిందో ఈ నీరును తీసుకున్నటువంటి భూమి తిరిగి మళ్ళీ పుష్కలంగా మారిపోయింది. తిరిగి మళ్ళీ పుష్కలంగా మారిపోయింది అంటే ఏంటి? 8 నెలల పాటు భూమి తపస్సు చేస్తే ఆ తపస్సు యొక్క ఫలితం అనేటువంటిది ఇంతకు ముందు తపస్సు చేసినప్పుడు పొందినటువంటి కష్టాలని తీర్చేసి తిరిగి సుఖాలని ఇస్తుందన్నమాట. అంటే కామ్యకర్మల కోసం కూడా చాలా మంది తపస్సులు చేస్తారు. అంటే ఫలానాది నాకు కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తి అది పొందడం కోసం కొన్ని తపస్సులు చేస్తారు. ఆ తపస్సు చేసేటప్పుడు తనకి చాలా కష్టంగానే ఉంటుంది. ఆ తపస్సు చేసే టైంలో చాలా కష్టంగానే ఉంటుంది. అయినా సరే ఆ కష్టానికి కూడా ఓర్చుకొని ఆ తపస్సు చేస్తారు. ఓర్చుకొని ఆ తపస్సు చేయడం వల్ల ఏమవుతుంది? తపస్సు ఫలితము, తపస్సు పూర్తి అయినప్పుడు తపస్సు ఫలితం అనేటువంటిది వస్తుంది. అప్పుడు వచ్చినటువంటి ఆనందం ఆ కష్టాలని మర్చిపోయేలా చేస్తుంది. ఆ కష్టాలన్నింటినీ కోల్పోయి తిరిగి సుఖాలను తీసుకొచ్చేలాంటి ఆనందం. ఉదాహరణకి రాజకీయ నాయకులు చూడండి. సో రాజకీయ నాయకులు ఎండనక వాననక తిరుగుతారు బాగా, ప్రతి ఊరికి వెళ్తారు, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళతోటి మాట్లాడతారు. మనం చూస్తూనే ఉన్నాం, రోజుకి 10 మీటింగులు 20 మీటింగులు పెడతారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పడుకునే సమయం తక్కువ, తిరిగే సమయం ఎక్కువ. ఇంత కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు? ఎలక్షన్లో గెలవాలి. ఒకసారి అదంతా కూడా తపస్సు వాళ్ళకి. ఓకే, సుమారు ఒక 6-7 నెలల పాటు అది ఆ కార్యక్రమం అలా చేస్తూ ఉంటారు. లేదంటే ఓడిపోయినటువంటి వాళ్ళు అయితే మాత్రం
ఐదు సంవత్సరాలు కూడా తపస్సులు అనే చేస్తూ ఉంటారు. ఓకే, ఈ తపస్సు చేసినటువంటి వ్యక్తుల తపోఫలం ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు పదవిని పొందినప్పుడు నెరవేరుతుంది. ఇంతకాలం వాళ్ళు ప్రజల్లో తిరుగుతారు కాబట్టి, ఇంతకాలం వాళ్ళ సొంత సుఖాలను కోల్పోయి వాళ్ళు శారీరకమైనటువంటి ఇబ్బందులను పడుతూ, మానసికమైనటువంటి ఇబ్బందులను పడుతూ మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రభుత్వంలో రావడం కోసం అవసరమైనటువంటి కష్టాలన్నీ పడుతూ, ఈ కష్టాల ఫలితంగా ప్రజలందరూ చూసి అబ్బా వీడు బాగా తిరిగాడు, చాలా చేశాడు, చాలా కన్సర్న్ ఉంది, ప్రజల కోసం ఆయన పనిచేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించి ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటాడు. ఒక్కసారిగా ఓట్లన్నీ రాగానే ఏమవుతుంది? కోల్పోయినటువంటి పదవి తిరిగి వస్తుంది, కోల్పోయినటువంటి సుఖం తిరిగి వస్తుంది, కోల్పోయినటువంటి ఆనందం తిరిగి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ తర్వాత తిరుగుతాడు అంతగా, ఆ తర్వాత అంత కష్టపడతాడు? ఏసీ కారుల్లో ఏసీ గదుల్లో ఉంటారు, ఓకే, చుట్టూతా సెక్యూరిటీని పెట్టుకుని ఉంటారు, ఒక్క మనిషి కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేకుండా ఉంటారు. అది అంటే వాళ్ళు ఆ తపస్సు యొక్క ఫలితాలని అనుభవిస్తున్నటువంటి సమయం అన్నమాట. ఓకే, ఇది కామ్యకర్మల వలన కలిగేటువంటి లాభం. అయితే ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి సుఖాన్ని కూడా పొందాలి అని అనుకుంటే, అంటే పరమ సుఖాన్ని పొందాలి అని అనుకుంటే, మనం కూడా భక్తి అనేటువంటి తపస్సు చేయాలి. మనం కూడా భక్తి అనేటువంటి తపస్సు చేస్తే మనకి ఆధ్యాత్మికమైనటువంటి సుఖం వస్తుంది. ఈ భక్తి అనేటువంటి తపస్సు వలన పొందేటువంటి ఫలితము పరమ సుఖాన్ని మనం పొందగలుగుతాము. ఆ పరమ సుఖము శాశ్వతమైనటువంటి సుఖము, టెంపరీ కాదు. కామ్యకర్మల వలన పొందినటువంటి సుఖంలా అశాశ్వతమైనటువంటి సుఖం కాదు, ఆ సుఖము శాశ్వతమైనటువంటి సుఖము. అలా కాకుండా కామ్యకర్మలతోటి, కామ్యకర్మల కోసం చేసేటువంటి తపస్సు ఏదైతే ఉంటుందో, ఆ తపస్సు వలన వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, ఆ ఫలితము మనకి శాశ్వతంగా ఉంటుంది. అది కేవలం భౌతికమైనటువంటి ఫలితం. భౌతికమైనది ఏదైనా నశిస్తుంది కాబట్టి భౌతికంగా పొందినటువంటి లాభం కూడా భౌతికమైనది నశించినప్పుడు నశించిపోతుంది కాబట్టి, అలాంటి సుఖాలు శాశ్వతమైనటువంటి సుఖాలు. కాబట్టి ఇక్కడ మనకి చెప్తుంది ఏమిటి అని అంటే, ఏదైనా సరే మీరు శాశ్వతమైనటువంటి పరమ ఆనందాన్ని పొందాలి అని అనుకుంటే మనము కూడా కొంత అసౌకర్యాన్ని స్వీకరించాలి. ఆ అసౌకర్యాన్నే తపస్సు అంటారు. ఆ అసౌకర్యము భక్తి అవ్వాలి. సో అంటే మనందరికీ కూడా యాక్చువల్గా అయితే భక్తి అనేటువంటిది నేచురల్ ప్రాసెస్, కానీ మనకి పుట్టుకతోటి మన మన పెంపకం కానీ, మన ఆలోచన విధానాలు కానీ, మన సర్కిల్ కానీ, మన సాంగత్యం కానీ మనకి భక్తి అనేటువంటిది సహజంగా మనలో పెంపొందించేలాగా లేకుండా, మనం మన మన చుట్టూతో ఉన్నటువంటి అందరినీ చూస్తూ, అన్నిటినీ చూస్తూ కోరికల మధ్యలో పెరుగుతూ వచ్చాం. సో భగవంతుడి మీద ఆకర్షణ కంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది మనందరికీ. అందుకని చిన్నప్పటి నుంచి కూడా అలానే ఉన్నాం కాబట్టి భక్తి అనేటువంటి విషయానికి మనం ఎప్పుడైతే తెలుసుకొని, అవును మన జీవితంలో భక్తి కూడా ఒక భాగంగా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకుంటామో, అప్పటికి మనకి భక్తి అనేటువంటిది ఒక విషయంలాగా అనిపిస్తుంది, భక్తి అనేటువంటిది విషయంలాగా అనిపిస్తుంది. అంటే సహజంగా మనం చెయ్యనది అని అనిపిస్తుంది. ఆ స్థితికి మనం చేరుకున్న తరువాత మనం టచ్ చేస్తాం భక్తిని. కానీ అది నిజమైనటువంటి తపస్సు, అందుకని దాన్ని మనం తపస్సు అంటున్నాం. లేకపోతే అసలు చిన్నప్పటి నుంచే మనం కనుక భక్తిలో మన చిన్నపిల్లలప్పటి నుంచి ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరికీ కూడా చిన్నపిల్లల వయసు నుంచే వాళ్ళకి భక్తి గురించి ఎలా తెలియజేస్తే, వాళ్ళు భక్తిని ఎంజాయ్ చేశారు కానీ కష్టంగా భావించలేదు. ఓకే, వాళ్ళు కీర్తన చేయడం అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు, డ్యాన్స్ చేయడం అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు, అర్చన చేయడం అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు, పొద్దున్నే లేవడం అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా మనం పొద్దున్నే లేవాలంటే హ్యాపీ ఫీల్ అవ్వం, చాంటింగ్ చేయాలంటే హ్యాపీ ఫీల్ అవ్వం, భాగవతం వినాలంటే హ్యాపీ ఫీల్ అవ్వం, భగవద్గీత వినాలంటే హ్యాపీ ఫీల్ అవ్వం. ఇప్పుడు టైం పాస్ కోసం ఏమీ లేకపోతే మనకి ఇవన్నీ కావాలి. ఎందుకు? ఆ సుఖాలకు మరిగాం కాబట్టి మనం. ఓకే, అలాంటి ఒక పరిస్థితుల్లో మనం గనక భక్తిని చేపట్టినట్లయితే ఆ భక్తి మనకి సుఖాన్ని ఇవ్వదు కానీ అది మనకి తపస్సులా అనిపిస్తుంది. ఓకే,
అందుకనే చెప్తున్నారు, భక్తి అనేటువంటి తపస్సును కనుక మీరు స్వీకరించినట్లయితే మీరు శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగా అయితే గ్రీష్మ ఋతువు సమయంలో భూమి తపస్సు చేసి వర్ష ఋతువు సమయంలో తిరిగి తపస్సు ఫలితాలను పొందినటువంటి భూమిలాగా అని చెప్తున్నారు. 8వ శ్లోకం మంగతాయారు మగజ. నిశాముఖేషు కథ్యోతస్తమసా భాంతి నగ్రహ. నిశాముఖేషు కథ్యోతస్తమసా భాంతి న విగ్రహ గ్రహః. మంగతాయారు మాతాజీ చదువుతారు మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మ్యూట్ చేస్తారా? నిశాముఖేషు కథ్యోతస్తమసా భాంతి నగ్రహ. యథా పాపేన పాషాండా నహి వేదా కలోయుగే. యథా పాపేన పాషాండా నహి వేదాః కలోయగే యుగే. హరే కృష్ణ ప్రభుపాదులు వారి భావం. కలియుగమునందు పాపకర్మల ప్రాబల్యము వలన నాస్తిక శాస్త్రములు నిజమైన వేద జ్ఞానమును కప్పివేయినట్లుగా చేయి రీతి. వర్షాకాల సంధ్యా సమయమునందలి చీకటి మినుగులు పురుగులనే శోభలు నిచ్చును, కానీ నక్షత్రాదులను ప్రకాశనమనవలేను. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భాష్యం. దీనిని శ్రీల ప్రభుపాదుడి వ్యాఖ్యానించిది. వర్షాకాలం మందు సంధ్యా సమయమున చెట్లపై పలు మినుగులు పురుగులు అటునిటి ఎగురుచు ప్రకాశించుట కనబడును, కానీ ఆకాశమునందరి చంద్ర నక్షత్రాదులు గోచరించవు. అట్లే కలియుగమునందు నాస్తికులు లేదా దుర్జనులు ప్రధానముగా గోచరించగా ఆధ్యాత్మికోన్నతి కొరకు వేద నియమములు పాటించే వ్యక్తులు దాదాపుగా కనుమరుగవుదురు. కలియుగము జీవుల యొక్క వర్షాకాలంతో పోల్చబడినది. ఈ యుగమునందు భౌతిక నాగరికత ప్రభావం చే నిజమైన జ్ఞానము కప్పబడింది. తుచ్చముగు మానసిక కల్పనాపరులు నాస్తికులు నామమాత్ర ధార్మిక నియమ ప్రచారకులు మిణుగుడు పురుగు వలె ప్రధానమునగుదురు. ఇక వేద నియమములను లేదా శాస్త్రోపదేశములను ఖచ్చితంగా పాటించే వ్యక్తులు ఈ యుగ మేఘములనే కప్పివేయబడుదురు. జనులు మిణుగుడు పురుగుల యొక్క వెలుగుకు బదులు ఆకాశమునందరి నిజమైన ప్రకాశమాన పదార్థములకు సూర్య చంద్ర నక్షత్రాదుల వలన లాభమును పొందడం నేర్వవలెను. నిజమునకు మినుగుడు పురుగులు రాత్రి చీకటి యందు ఎటువంటి వెలుగు నివ్వవు. వర్ష ఋతువునందున ఒకప్పుడు మబ్బులు వీడినప్పుడు సూర్య చంద్ర తారకులు గోచరించినట్లు ప్రస్తుత కలియుగమునందున ఒకప్పుడు లాభము కలుగుచుండను. శ్రీ చైతన్య మహాప్రభుల వారి హరినామ సంకీర్తనోద్యమముని ఈ రీతిగా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. నిజమైన జీవితమును కనుగొనవల్లని ఉత్సాహపడే జనులు మానసిక కల్పనా పరులు. నాస్తికుల యొక్క నామమాత్ర వెలుగును దర్శించుటకు బదులు ఆ హరినామ సంకీర్తనోద్యమం యొక్క పూర్ణలాభం తప్పక పొందవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో కలియుగమునందు పాప కర్మల ప్రాబల్యము వలన నాస్తిక శాస్త్రములు నిజమైన వేద జ్ఞానమును కప్పివే రీతి. యాక్చువల్గా చాలామంది బాబాజీలు వచ్చారు, చాలామంది గురువులు వచ్చేసారు, చాలామంది భగవంతుడిని కూడా నమ్మనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రవచనాలను చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా సరి అయినటువంటి సాంప్రదాయంలో సరి అయినటువంటి పరంపరలో గురువును పొంది గురువు ద్వారా విద్యను పొంది మాట్లాడుతున్నారా అంటే అలా ఏం చేయట్లేదు. వాళ్ళ పట్టకుటి కోసం, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏం మాట్లాడితే ప్రజలు ఆకర్షిస్తారో అది మాట్లాడుతూ ఒక్కొక్క నేను చూశాను చాలామంది యాక్చువల్గా ఒక ప్రవచనం చేసేటువంటి వ్యక్తి భగవంతుడిని తప్ప ఎవరిని కీర్తించకూడదు. ఓకే, నిజంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తులు ఒకవేళ ఎవరినైనా కీర్తిస్తున్నారు అని అంటే ఆ కీర్తింపబడేటువంటి వ్యక్తి కేవలం భగవంతుడై ఉండాలి. అలా కాకుండా ఈ సినిమాలలో లేకపోతే ఈ టీవీలలో ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తులు ఒకరోజు భగవంతుడి గురించి మాట్లాడతారు, ఒకరోజు కృష్ణుడి గురించి, ఒకరోజు రాముడి గురించి, ఒకరోజు కనకదుర్గ గురించి, ఒకరోజు శివుడి గురించి, ఒకరోజు ఇంకా ఎవరెవరో దేవీ దేవతల గురించి ప్రవచనాలు చేస్తారు, ఇంకొక రోజు ఒక సినిమా యాక్టర్ గురించి కూడా ప్రవచనం చేస్తారు, సినిమా యాక్టర్ని కీర్తిస్తూ ప్రవచనాలు చేస్తారు. రీసెంట్గా చూశాను నేను, ఓకే, టీవీలో
చాలా గొప్పగా ఒక గంట సేపు మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారు? ఎన్టీ రామారావు గురించి. ఓకే, ఎలా కీర్తించారు? ఆయన యొక్క జీవిత చరిత్ర మొత్తం వర్ణిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని గంట సేపు వర్ణించాడు. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటువంటి ఒక వ్యక్తి. ఓకే, సో ఇది కాదు నిజమైనటువంటి గురుతత్వము, అంటే ఇది కాదు నిజంగా ఇలాంటి వ్యక్తులు మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేసేటువంటి వాళ్ళ అంటే వీళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళ యొక్క మాటల గారడీలో మనం అందరం కూడా పడిపోయి మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టేస్తాం. నిజానికి అదే జరుగుతుంది. భగవంతుడిని కీర్తించినటువంటి వ్యక్తి ఏ సందర్భంలో అయినా భగవంతుడిని కీర్తించాలి. అది ఎవరు పుట్టినరోజైనా భగవంతుడిని కీర్తించాలా, ఎవరు మరణించిన రోజైనా భగవంతుడిని కీర్తించాలా. ఎన్టీ రామారావు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి పిలిచారు కదా అని చెప్పేసి గంట సేపు ఎన్టీ రామారావు ఆ సినిమాలో అలా చేశారు, ఈ సినిమాలో ఇలా చేశారు, ఆయన అంత గొప్పవాడు, ఆయన అన్ని దానాలు చేశారు, ఆయన అంత ధర్మాలు చేశారు, ఇలా ఒక వ్యక్తిని కీర్తించేటువంటి వాళ్ళు గురువులు కారు. అలాంటి వ్యక్తుల యొక్క ప్రవచనాలు మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమింపనివ్వవు. అందుకని ఇలాంటి వ్యక్తులని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మినుగుడు పురుగుల యొక్క కాంతి అని చెప్తున్నారు. మినుగుడు పురుగుల యొక్క కాంతి అంటే వర్షాకాలంలో ఏమవుతుందంటే మేఘాలన్నీ కప్పివేయబడటం వలన మేఘాలు ఆకాశాన్ని కనపడకుండా చేయడం వల్ల ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క కాంతి మనకి కనిపిస్తుంది. అలా కాకుండా నక్షత్రాల కాంతి లేనటువంటి సమయంలో చీకటిగా ఉన్నటువంటి వాతావరణంలో ఎవరు వెలుగును చూపిస్తారు అని అంటే మినుగుడు పురుగులు వెలుగును చూపిస్తారు. ఎప్పుడైతే ఆ మబ్బులు తొలగిపోయి నక్షత్రాల యొక్క కాంతి వస్తుందో అప్పుడు ఆ మినుగుడు పురుగులు ఉన్నా కానీ వాటి కాంతి కనపడదు, వాటి వెలుగు మనకు అర్థం కాదు. సూర్యుడి యొక్క వెలుగులో, నక్షత్రాల యొక్క వెలుగులో మినుగుడు పురుగుల వెలుగులు క్షీణించిపోతుంది. సో కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనం చాలా దగ్గరగా ఆకర్షణీయమైనటువంటి వాక్కులు ఎవరు మాట్లాడతారో వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి వెళ్ళి చూడండి అని అంటే ఎవరు చూడరు. బయటికి వెళ్ళండి మినుగురు పురుగులు ఉన్నాయి అంటే అందరూ వెళ్తారు. ఎందుకు? కళ్ళకి ఆకర్షణ. ఓకే, సో ఇలా మనము ఇలాంటి నాస్తిక శాస్త్రాలని ప్రచారం చేసేటువంటి వ్యక్తులకి ఆకర్షితులమైపోయి వాళ్ళ మాటలకి ఆకర్షితులమైపోయి మనము మన యొక్క అసలైనటువంటి శాస్త్రాన్ని నేర్చుకోవడం మానేస్తున్నాం, నిజమైనటువంటి భక్తిని తెలుసుకోవడం మానేస్తున్నాం, నిజమైనటువంటి సత్యాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాం, మన జీవితాన్ని వృధా చేసేసుకుంటాం. కాబట్టి మనము అలాంటి మినుగుడు పురుగుల యొక్క వెలుగుకి బదులు మనము డైరెక్ట్గా నక్షత్రాల యొక్క వెలుగుని వెతకాలి. అంటే ఏంటి? పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులని ఆశ్రయించాలి. ఎవరు మనల్ని కృష్ణుడి దగ్గరికి చేర్చగలరో అలాంటి వ్యక్తుల ప్రవచనాలను వినాలి. ఎవరు మనల్ని గురు పరంపరలో కలపగలరో అలాంటి వ్యక్తుల ప్రవచనాలు వినాలి. ఒక్క సమయం, ఒక నిమిషం సమయం కూడా మనము వృధా చేయకూడదు అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రసంగాలు వినడం కోసం. అదే మనం ఎప్పుడైతే ఇది తెలుసుకొని, ఈ సత్యాన్ని తెలుసుకొని సరి అయినటువంటి మార్గంలో ఉంటామో అప్పుడు మనం వెచ్చించినటువంటి సమయం వృధా కాదు. మనం చాలామంది మాటలు వింటూ ఉంటాం. ఓకే, మనం గడిపినటువంటి ప్రతి క్షణం వృధా, కానీ మన జీవితాన్నే వృధా చేసేస్తున్నాం. జీవితం మొత్తం అలాంటి వ్యక్తుల మధ్యలో గడుపుతున్నాం. ఒక పరంపర లేనటువంటి వ్యక్తులు, ఒక శాస్త్రాన్ని తప్పుగా బోధించేటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అనేటువంటి భ్రమను మనల్ని ఉంచి మనల్ని భగవంతుడికి దూరం చేసేటువంటి వ్యక్తులు, వాళ్లే భగవంతుడికి దగ్గర కాలేరు. వాళ్ళు మనల్ని ఎక్కడ భగవంతుడికి దగ్గర చేస్తారు? అది ఎప్పటికీ జరగదు. ఒక ద్వేషాన్ని, లేకపోతే అసూయని, లేకపోతే ఒక కోపాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు, విమర్శలు చేసేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి ప్రవచనాలు వింటే వాళ్ళ మూడే మనకు వస్తుంది. వాళ్ళు ఏ మూడులో ఉండి ప్రవచనాలు చెప్తారో ఆ మూడే మనకు వస్తుంది విన్నటువంటి వాళ్ళకి. కాబట్టి సాధువు నుంచి వినాలి మాటలు. ఓకే, ఇంద్రియాల నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి నుంచి వినాలి మాటలు. తప్పు చేసిన వ్యక్తిని కూడా విమర్శించకుండా సాత్వికంగా మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క మాటలను మనం వినాలి. అప్పుడు మనలో సాత్విక గుణాలు వస్తాయి. సాత్విక గుణాలు రాకుండా మనము మనలో ఉన్నటువంటి, మనకు తెలియకుండానే మనలో ఎమోషన్ని పెంచేస్తారు.
మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి రజోగుణం తమో గుణాన్ని పెంచేస్తారు వాళ్ళు. మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన మాటలానే అనిపిస్తుంది, కానీ వాళ్ళ భావాలు, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేస్తాయి. అందుకని అలాంటి ప్రవచనాలని ఒక క్షణం కూడా వినకూడదు. కాబట్టి ఒకవేళ కనుక మనం అలాంటి వాటికి ఆకర్షితులం అయిపోయాము అని అంటే కనుక అసలు కాంతిని వదిలేసి మినుగుడు పురుగుల కాంతిలో మనం ఉన్నట్లు. కాబట్టి అలాంటి ఒక వాతావరణం ఇప్పుడు ఉందంటే నక్షత్రాల కాంతిని ప్రకాశింపచేయకుండగా మేఘాలతో ఆకాశం కప్పబడి కేవలం మినుగుడు పురుగుల కాంతి మాత్రమే కనిపిస్తుందంట బృందావనంలో ఇప్పుడు. నెక్స్ట్ 9వ శ్లోకం హైమవతి మాత. శ్రుత్వా పర్జన్య నిధం నినదం మండుకా ససృజుర్గిరః. శ్రుత్వా పర్జన్య నినదం మండూకా ససృజుర్గిరః. తూష్ణీం సయాన ప్రాగ్యధ్వా బ్రాహ్మణ నియమాత్మయే. తూష్ణీం శయనః ప్రాగ్యద్వద్ బ్రాహ్మణ నియమాత్మయే. హరే కృష్ణ ప్రభు. ఉదయమున మౌనముగా తమ కర్మలను ఆచరించిన బ్రాహ్మణ విద్యార్థులు తమ గురువుగారి పిలుపును వినంతట పాఠమును వల్లివేయుట ఆరంభించినట్లు, ఇంతకాలం మౌనముగా ఉన్న కప్పలు మేఘగర్జనను వినంతట బెకబెకలాడసాగినవి. భాష్యము. దీనికి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానం ఇట్లున్నది. తొలి వర్షం పిమ్మట మేఘములు ఉరిమినప్పుడు అకస్మాత్తుగా అధ్యాయమునందు నెలకొన్న విద్యార్థుల వలె కప్పలు బెకబెకలాడసాగినవి. విద్యార్థులు సాధారణముగా తెల్లవారుజామునే మేలుకొరవలసి ఉండును, కానీ వారంతట వారే ఎన్నడని మేలుకొనరు. గుడి గంట లేదా సంస్థాన గంట మొదగినప్పుడే వారు మేలుకొనదు. గురువుగారి ఆజ్ఞ మేరకు వెంటనే మేలుకాంచి వారు ఉదయకర్మలు ముగించుకొని వేదాధ్యయనకు వేద మంత్రోచ్చరణకు ఆశ్రయించుదురు. అట్లే ప్రతి ఒక్కరూ కలియుగ అంధకారములో శయనించి ఉన్నారు, కానీ మహాచార్యుడు అర్జించి పిలుపు ఇచ్చినంత మాత్రమునని నిజ జ్ఞాన ప్రాప్తికై ఎల్లరూ వేదాధ్యయనం చేపట్టగలరు. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం. సో ఒక్కొక్కసారి మనం అందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఒక్కొక్కప్పుడు స్కూల్లో మనం చాలా గొడవలు చేస్తూ ఉంటాం. ఓకే, స్కూల్లో మన క్లాసులో టీచర్ లేనప్పుడు ముందైతే టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద అయితే బుక్స్ ఉంటాయి, కానీ మనం మాత్రం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో గొడవలు చేస్తూ ఉంటాం, ఆడుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా టీచర్ వస్తున్నారు అడుగులు చప్పుడు వినగానే మనం ఏం చేస్తామండి? ఇక్కడ వాళ్ళం అక్కడ సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళం అక్కడ సైలెంట్ అవడం కాదు, బుక్స్ కూడా ఓపెన్ చేసి చదువుతున్నట్టు డ్రామా చేస్తాం. పుస్తకాలు కూడా ఓపెన్ చేసి చదువుతున్నట్టు డ్రామా చేస్తాం. మా అబ్బాయి అలానే చేస్తాడు. నేను బయట నుంచి వస్తున్నాను అనగానే చేతిలో నుంచి మొబైల్ పక్కన ఉంటుంది. నేను ఉన్నప్పుడు ఉండదు, నేను బయట ఉన్నప్పుడు మాత్రం చేతిలో మొబైల్ ఉంటుంది. ఆటలు ఆడుతూ ఉంటాడు, గేమ్ ఆడుతూ ఉంటాడు, వీడియోలు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం లోపలికి వస్తున్నాము అనే విషయం తెలుస్తుందో చేతిలోకి మొబైల్ పోయి బుక్ వస్తుంది చేతిలోకి. ఎట్లా వస్తుందో తెలియదు, క్షణంలో వచ్చేస్తుంది బుక్. సో అలా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే వర్షాకాలం వస్తుంది అనేటువంటి విషయం తెలిసిందో అంటే చూచాయిగా ఇండికేషన్స్ వచ్చాయి, కప్పలు బెక 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 మన అరవడం మొదలు పెట్టేసాయి అప్పటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి కప్పలు. ఓకే, సో అది ఇక్కడ చెప్తున్నారు. ఉదయం మౌనంగా తమ కర్మలను ఆచరించినటువంటి బ్రాహ్మణ విద్యార్థులు తమ గురువు గారి పిలుపును వినంతట పాఠమును వల్లి వేయటం ఆరంభించినట్లు, ఇంతకాలము మౌనముగా ఉన్నటువంటి కప్పలు మేఘగర్జనను వినంతట బెకబెకలాడసాగినవి. వర్షాకాలంలో మనకి కప్పల బెకబెక సౌండ్లు వినిపిస్తాయి కదా, సో దాన్ని మనకి ఇలా వర్ణించి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం గౌరీమాత. ఆసన్నన్ ఆసన్నుత్పదఘామిన్యః శుద్ధన్ నధ్యోను శుష్యతి. ఆసన్నుత్పదఘామిన్యః శుద్ధ్రో నద్రోను శుష్యతి. పుంసూయతా స్వతంత్రస్య దేహద్రవిణ సంపదః. పుంసూయతా స్వతంత్రస్య దేహద్రవిణ సంపదః. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఎండిపోయినట్టి అల్పుల అల్పములగు వాగులు ప్రవాహములు వర్ష ఋతువు వచ్చినంతట పొంగినవై ఇంద్రియ వశుడగు పురుషుని యొక్క దేహము సంపద ధనము వలె గతి తప్పి ప్రవహింపసాగినవి. భాష్యము. దీనికి
శీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానం ఇట్లున్నది. వర్ష ఋతువు నందు పలు చిన్న సరస్సులు, తటాకములు, సెలయేళ్లు నీటితో నిండును. లేనిచో మిగిలిన సంవత్సరం అంతయు అవి ఎండిపోయి ఉండును. అట్లే లౌకికులు ఎండిపోయినట్లు ఉన్నను. ఒకప్పుడు ఇల్లు, పిల్లలు, కొంత బ్యాంకు బ్యాలెన్సు వంటి నామమాత్ర ఐశ్వర్య స్థితిని పొందినప్పుడు గొప్పగా వర్ధిల్లుచున్నట్టు గోచరింతురు. కాని చిన్న సెలయేళ్లు తటాకముల వలె కొంతకాలమునకు తిరిగి వారు ఎండిపోయెదరు. బంధువులు, కుటుంబము, పిల్లలు, భార్య మున్నగవారి సాంగత్యమునందు కొంత సుఖము ఉండవచ్చునేమో గాని ఆ సుఖము ఎడారిలో నీటి బిందువుచే పోల్చబడునని విద్యాపతి కవి పలికెను. ఎడారియందు ప్రతి ఒక్కడు నీటి కొరకు ఆరాటపడినట్లు ఇతర ప్రతి ఒక్కరూ సుఖము కొరకు ఆరాటపడుచున్నారు. ఎడారిలో ఒక నీటి బిందువు లభ్యమైనప్పుడు దాని వలన కలిగేటి లాభము అత్యల్పమై ఉండును. లౌకిక జీవన రీతిలో జనులు సుఖ సాగరమునకై తహతహలాడుచున్నారు. కానీ సంఘము, మిత్రులు, లౌకిక ప్రేమ అను రూపములో వారు కేవలము నీటి బిందువును మాత్రమే పొందుచున్నారు. ఎండాకాలమునందు సెలయేళ్లు, తటాకములు, సరస్సులు నీటితో నిండని చందమున వారికి ఎన్నడనూ తృప్తి కలగదు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదం. ఎండిపోయినటువంటి అల్పమైనటువంటి వాగులు, ప్రవాహములు వర్ష ఋతువు వచ్చిన వెంటనే పొంగిపోయి పొర్లుతూ ఉన్నాయి. వర్షాలు పడతాయి కదండి, ఎండిపోయిన వాగులు కూడా నిండిపోతాయి, నదులు కూడా పారతాయి. సో దీన్ని ఎలా పోలుస్తున్నారు అని అంటే, ఏ విధంగా అయితే ఇంద్రియవశుడైనటువంటి వ్యక్తి, అంటే ఇంద్రియాల సుఖాలను మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తి, ఇంద్రియ సుఖాలతోటి ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి, తన దేహాన్ని, సంపదని, ధనం, సంపద ధనము వలె గతి తప్పిన రీతిగా ప్రవహిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లౌకిక జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులకి అన్ని సందర్భాలలో అన్ని రకాల కోరికలు తీరుతున్నాయా అంటే తీరట్లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి లోకమే అలాంటిది, దుఃఖసాగరం. దుఃఖసాగరంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంద్రియ భోగం కోసం పరితపిస్తూ ఉంటారు. ఓకే, అయితే దాన్ని ఎలా పోలుస్తున్నారంటే, ఎడారిలో దప్పికతో ఉన్నటువంటి వ్యక్తికి ఒక నీటి బిందువు దొరికిందనుకోండి, ఆ నీటి బిందువు దొరకగానే ఏం చేస్తాడు? ఆ నీటి బిందువు దొరికితే నా దప్పిక తీరిపోద్ది అని అనుకుంటాడు. ఆ ఒక్క నీటి బిందువు ఆయన దప్పికను తీర్చగలుగుతుందా? మరుక్షణం మళ్ళీ ఇంకో నీటి బిందువు కోసం వెతుకుతూనే ఉంటాడు. అంటే ఈ భౌతిక సాగరంలో ఉన్నటువంటి మనము పొందాలి అనుకున్నటువంటి ప్రతి సుఖము కూడా ఒక నీటి బిందువు లాంటిది, ఎడారిలో నీటి బిందువు లాంటిది. ఎడారిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక నీటి బిందువు ఇస్తే ఇంకొక నీటి బిందువు కావాలి అనేటువంటి దానికోసం ఎలా అయితే వెతుకుతూ ఉంటాడో అలానే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి మనము ఒక సుఖం తర్వాత ఇంకొక సుఖం, ఒక సుఖం తర్వాత ఇంకొక సుఖం, ఇంకొక సుఖం తర్వాత ఇంకొక సుఖం కావాలి అని మనం కోరుకుంటూ ఎప్పుడూ సుఖాల కోసం పరితపిస్తూనే ఉంటాం. నీటి కోసం పరితపించినట్టు విధంగా సుఖాల కోసం పరితపిస్తూనే ఉంటాం. అలాంటి సుఖాలు మనకి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వవు, ఎప్పటికైనా సరే మళ్ళీ కష్టం రావాల్సింది. సో ఎప్పటికీ మనకి ఆ ఒక్క చిన్న సుఖం ఒకవేళ వచ్చినా కానీ దానివల్ల సంతృప్తి అనేటువంటిది కలగదు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ. సో అంటే ఇప్పుడు ఈ వాగులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్షాకాలంలో టెంపరీగా పొంగుతాయి, పొంగి పొరులుతాయి, మళ్ళీ ఎండాకాలం వస్తే మళ్ళీ ఎండిపోతాయి. ఓకే, సో అదేమి శాశ్వతంగా పొంగిపోవడం ఏం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం శిరీష మాతాజీ. హరితా హరిభిశష్పైర్ ఇంద్ర గోపైశ్చ లోహితాన్. హరితా హరిభిశష్పైర్ ఇంద్ర గోపైశ్చ లోహితా. ఉచ్చిలీంద్ర కృతాచ్ఛాయాన్ నృణాం శ్రీరివ భూరభూత్. ఉచ్చిలీంద్ర కృతాచ్ఛాయా నృణాం శ్రీరివ భూరభూత్. కొత్తగా మొలచిన గడ్డి ధరణి హరితమణిగా మణిని చేయగా ఇంద్రగోప కీటకములు అరుణవర్ణమును, తెల్లని పుట్టగొడుగులు మరింత రంగును, ఛాయావలయములను కలుగు చేసినవి. ఆ విధముగా పృథ్వీ అకస్మాత్తుగా
ధనికుడైన వ్యక్తి వలె గోచరించను. భాష్యం ఋణాం అను పదము రాజవంశమునకు చెందిన వ్యక్తులను సూచించునని శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. ఈ విధముగా తేజోమయ అరుణవర్ణ కీటకములతోనూ తెల్లని పుట్టగడుగులతోనూ అలంకృతమైన శోభాయమానమగు హరితక్షేత్రము రాజు యొక్క సైనిక బల ప్రదర్శనముతో పోల్చనగును. హరే కృష్ణ గురించి. ఓకే, సో ఈ వర్షాకాలం వల్ల గడ్డి మొలుస్తుంది, పుట్టగొడుగులు వస్తాయి, వీటన్నిటినీ కూడా అంటే భూమి సస్యశ్యామలంగా మారుతుంది. ఒక్కసారిగా ఒక ధనికుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా మారిపోతాడు, ఒక నిరుపేద ధనికుడు అయిపోగానే ఎలా కనిపిస్తాడో ఆ విధంగా అప్పటి వరకు నిరుపేదలా ఉన్నటువంటి భూమి సస్యశ్యామలంగా ధనికుడిలా కనిపిస్తుంది. ఓకే, సో దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. తెల్లని పుట్టగొడుగులు మరింత రంగులు ఛాయావలయములను కలుగు చేసినవి. ఆ విధంగా పృథ్వీ అకస్మాత్తుగా ధనికుడైనటువంటి వ్యక్తి వలె గోచరించను. ఓకే, వర్షాకాలంలో భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 12వ శ్లోకం శేషరత్నం మాత. హరే కృష్ణ ప్రభుజ. క్షేత్రాణి శస్య సంపద్భిః కర్షకాణాం మదం దదుః ముదం దదుః. క్షేత్రాణి సస్య సంపత్తిః కర్షకాణాం మదం దదుః. మానినామనుతాపం వై దైవాధీనమజానతాం. మానినామనుతాపం తాపం వై దైవాధీనమజానతాం. జ్ఞాన సంపదతో కూడిన వై పొలములు హర్షకులకు ఆనందమును నొసగినవి, కానీ అతి గర్వతులై వ్యవసాయమునందు నెలకొన నివారులకు సమస్తము ఏ విధముగా దైవాధీనమై ఉన్నదో ఎరుగని వారులకు ఆ పొలములు పాశ్చాత్తాపము కలుగు చేసినవి. పపిప్రాదుల వారి భాష్యం. ఎక్కువ వర్షములు కురిసినప్పుడు పెద్ద నగరములో వసించడి జనులకు కష్టము చేదర కలుగుట పరిపాటి. ఆ వర్షము పండించిన ధాన్యమునే తాము భుజింపనున్నమని వారు ఎరుగుదురు, లేదా వారు మరిచి ఇందురు. ఆహారము నిక్కమ్మగా వారికి ఆనందకరమే అయినప్పటికీ అదే వర్షముతో భగవానుడు కేవలము మానవులనే గాక చెట్లను పశువులను స్వయముగా పృథ్విని పోషించుతున్నాడని వారు గుర్తించరు. వ్యవసాయ కర్మ యందు నెలకొని వారులకు వారులను ఆధునిక జముల అధిక జనుల సాధారణముగా చిన్న చూపు చూసెదరు. నిజమునక అమెరికా దేశపు గ్రామ్య భాష యందు అమాయకుడకు వ్యక్తిని రైతు అని పిలుచుతుందరు. వ్యవసాయ ఉత్పాదన ధరలపై ప్రభావమును చూపినను కొందరు పెట్టుబడిదారులు భయపడుదురు, కనుక దానిని నియంత్రించుటకు కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నవి. ఈ ప్రకారముగా ఆధునిక ప్రభుత్వముల యొక్క కృత్రిమము తంత్రపు పూర్వకముగు విధానముల కారణమున ప్రపంచమంతటను చివరకు అమెరికా దేశమునందలి భేదవారి ఎందును తీవ్రమగు ఆహార కొరతను నెలకొని ఉన్నది. కానీ అదే సమయం పంటలను పండించుకుంటుట రైతులకు ప్రభుత్వములు ధనము నొసుగుచుండును. ఒకప్పుడు ఈ ప్రభుత్వము పెద్ద మొత్తములో ధాన్యరాశులను సముద్రములో పడవేయుచుండును. ఈ విధముగా అహంభావులు అజ్ఞానులునగు పరిపాలకులు అతిగర్వతులై భగవన్ నియమములను పాటించరు, లేదా వాటిని గుర్తించరు. వారి జనులకు సదా దుఃఖమునే కలిగించరు. కాగా భగవద్భావన పూర్ణముకు ప్రభుత్వము సర్వులకు పుష్కలముగా అన్నమును ఆనందమును వసగును. హరే కృష్ణుడు. ఓకే, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి ఆనందంగా ఉంటుంది. అదే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏముండవు. ఓకే, వాళ్ళు ఇంతకు ముందు వ్యవసాయం మీద ఏమి ఆధారపడలేదు, వర్షాకాలం వల్ల వాళ్ళకు వచ్చి ఒరిగేటువంటిది ఏమి ఉండదు, మహా అయితే దప్పికి తీరుతుంది. కానీ ఈ పంట పొలాలు పచ్చగా ఉండడం, వాతావరణం అంతా చల్లగా ఉండడము, వర్షాలు కురియడం వల్ల పంటలు రావడము, ధాన్యం రావడము, ధాన్య సంపత్తితో ఉన్నటువంటి వ్యక్తులు, వీటన్నిటి వలన కలిగేటువంటి లాభం అనేటువంటిది వాళ్ళకి ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలియదు కాబట్టి. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యవసాయ కర్మ యందు నెలకొరని వారులు ఆధునిక జనులు సాధారణంగా రైతుని చిన్న చూపు చూపుతారు. ఓకే, సో వాళ్ళు రైతు అంటే వాళ్ళు ఏమని పిలుస్తారంటే అమాయకమైనటువంటి వ్యక్తి అన్న విధంలో చూస్తారు. ఓకే, సో వ్యవసాయ ఉత్పాదన ధరలపై ప్రభావమును చూపునని కొందరు పెట్టుబడిదారులు భయపడుదురు,
కనుక దానిని నియంత్రించుటకు కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నవి. ఈ ప్రకారము ఆధునిక ప్రభుత్వముల యొక్క కృత్రిమ తంత్రపూర్వకము విధానముల కారణంలో ప్రపంచమంతటను చివరికి అమెరికా దేశమునందలి బీదవారి యందును తీవ్రమగు ఆహార కొరత నెలకొని ఉంది. సో ఇలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తుల వలన సమాజంలో ఆహారపు కొరత అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ప్రస్తుతం వర్ష ఋతువు కాబట్టి అక్కడ అంతా కూడా ధాన్య సంపదతో నిండిపోయి ఉంది భూమి మీద. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం రామారావు ప్రభుజీ. జలస్థలౌక సర్వే నవవారిని సేవయా. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. జలస్థలౌక సర్వే నవవారిని సేవయా. అభిభ్రం రుచిరం రూపం యథా హరిణి సేవయా. అభిభ్రం రుచిరం రూపం యథా హరిణి సేవయా. శ్రీహరి సేవ యందు నెలకొన్న వాడై భక్తుడు సుందరునిగా అయినట్లు జలస్థమ స్థలముల యందలి సకల జీవరాశి కొత్తగా కురిసిన వర్ష జలముచే లాభమును బడిసినవి ఆకర్షణీయము ఆనందమయమైన రూపమును పొందినవి. భాష్యము శ్రీశైల శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థ యందు మా శిష్యుల విషయమున ఇది నాకు ప్రత్యక్ష అనుభవమే అయి ఉన్నది. సహజముగానే చంద్ర రూపమును కలిగినప్పటికీ శిష్యులు కాక పూర్వం వారు మురికిగా గోచరించేడు వారు. కృష్ణ భక్తికి సంబంధించిన విషయము ఎరుగని కారణమున వారు మైలగను అనాథలుగాను కనబడుచుండ్రి. కానీ ఇప్పుడు కృష్ణ భక్తి భావనను స్వీకరించినంతటా వారి ఆరోగ్యం బాగుపడినది. నియమ నిబంధనలను పాటించకుండానే వారు దేహకాంతి ఇనువడించినది. కాషాయ వస్త్రధారులై నుదుడ తిలకముతోనూ మెడలో తులసి మాలతోనూ అలంకృతులై జపమాలను చేతిలో పట్టుకున్నప్పుడు నేరుగా వైకుంఠం నుండి దిగివచ్చారా అని చందమును నాకు గోచరించను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు తమో గుణంలో రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులకి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య తేడా ఎలా ఉంటుంది? వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఓకే, వాళ్ళ శరీర ఆకృతి ఎలా ఉంటుంది? వాళ్ళ మామూలుగా చూస్తే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి తినేటువంటి ఆహార పదార్థాల కారణంగా ఆ వ్యక్తి శరీరం చాలా యవ్వనంగా ఉంటుంది. అందుకని మీరు చూడండి, 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి కూడా ముసలివాడైపోయిన ఫీలింగ్ రాదు. చాలా పెద్ద వయసు ఉన్నవాళ్ళు అని అనిపించరు, ముడతలు పడవు, శరీరం కూడా అంత తొందరగా ముడత పడదు. అది తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే మాంసాహారం తినేటువంటి వ్యక్తుల 40 ఏళ్ళు 30 ఏళ్ళకి వాళ్ళ శరీరంలో ముడతలు వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మాంసాహారం తింటారు కాబట్టి. కానీ కొంచెం వయసు అయిపోగానే వాళ్ళ శరీరం ముడతలు పడడం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. వయసులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెద్దవాళ్ళలా కనిపిస్తారు, ముదిరిపోయినటువంటి స్కిన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే ఆ మనిషిని చూడగానే తెలిసిపోతుంది మొహం మీద రింకిల్స్, లేకపోతే శరీరం మీద రింకిల్స్, లేకపోతే చర్మం ముదిరినట్టు కనిపించటము, ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు మాంసాహారం తినేటువంటి వాళ్ళు అని. ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు ఎవరినైతే భక్తులుగా మార్చారో వాళ్ళందరూ కూడా తమో గుణంలో రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు. మాంసాహారాన్ని తింటారు, వ్యభిచారం చేస్తారు, శుభ్రంగా ఉండరు. ఎప్పుడైతే వాళ్ళు భక్తిలోకి వచ్చేసారు, అంటే సత్వగుణ స్థితిలోకి వచ్చేసారు, వాళ్ళు శుచి శుభ్రతను పాటించడం మొదలుపెట్టారు, సరిగ్గా షేవ్ చేసుకోవడం, ముఖం మీద గడ్డం లేకుండా నీట్గా ఉండడం, ఫేస్ మార్నింగ్ మార్నింగే లేచి స్నానం చేయడం, నుదుటిన తిలకం పెట్టుకోవడం, కాషాయం వేసుకోవడం, కంటి మాల వేసుకోవడం, చేతిలో జపమాల పట్టుకోవడం, ఇవన్నీ చూస్తే ఆ వ్యక్తిలో అందం రెట్టింపైనట్టు ఉంటుంది, కానీ తగ్గినట్టు ఉండదు. ఇంతకుముందు చింపిరి జుట్టు, స్నానం చేశాడా లేదా తెలియదు, ఏది పడితే అది తింటాడు, మొహం కడుక్కోకముందే టీ తాగేస్తాడు. సో ఈ విధంగా కృష్ణ భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తికి, కృష్ణ భక్తిలో రానటువంటి వ్యక్తికి మధ్య చూడగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది. వాళ్ళ శ్రద్ధలో, వాళ్ళ ఫేస్లో ఉన్నటువంటి గ్లోయింగ్ కూడా మారిపోతుంది, వాళ్ళ ఫేస్లో కూడా కొంచెం గ్లోయింగ్ వస్తుంది. సాత్విక ఆహారం తినేటువంటి వ్యక్తుల ముఖంలో
గ్లోయింగ్ ఉంటుంది. ఆ గ్లోయింగ్ మీకు సాత్విక ఆహారం తినని వ్యక్తుల్లో ఉండదు. కాబట్టి ఇది చూడగానే ఏమనిపిస్తుంది అని అంటే, ఆహా వీళ్ళు ఏంటి వైకుంఠం నుంచి వచ్చారా అనిపించింది అంట. అలా మార్చేశారు శ్రీల ప్రభుపాదుల వారు అందరినీ కూడా సాత్వికంగా మార్చేశారు. సో శ్రీహరి సేవయందు నెలకొనినటువంటి భక్తుడు సుందరునిగా అయినట్లు జలస్థలములయందలి సకల జీవరాశి కొత్తగా కురిసినటువంటి వర్ష జలంచే లాభములు పడిసినవి ఆకర్షణీయము ఆనందమయములు అయినటువంటి రూపములను పొందినవి. అంటే భక్తులకు వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఆకర్షణగా కనిపిస్తాడు ఆ విధంగా ఆ జల స్థలాలు ఉన్నటువంటి వర్షపాతం కురిసినటువంటి ప్రదేశాలు అంత ఆనందంగా అంత అందంగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. సరిద్భిహి సంగత సింధుశ్చక్షోభ శ్వసనోర్మిమాన్. సర్విద్ధి సంగత సింధుచ్చు క్షోభ శ్వసనోర్మియమాన్. అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా. అపక్వయోగిన చిత్తం కామాక్తం గుణయుగ్యథా. పక్వయోగి యొక్క చిత్తము ఇంకను కామాసక్తము ఇంద్రియార్థను రక్తము అయిన కారణమున క్షుభితమైనట్లు నదులు వచ్చి కలిసిన చోట వాయుచే తరంగములు ఉవ్వెత్తును ఎగయగా సముద్రము క్షుభితము కాదొచ్చును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. పక్వయోగి యొక్క చిత్తము ఇంకను కామాసక్తము ఇంద్రియార్థానురక్తము అయినటువంటి కారణము క్షుభితమైనట్లు నదులు వచ్చి కలిసిన చోట వాయుచే తరంగములు ఉవ్వెత్తున ఎగయగా సముద్రము క్షుభితము కాదు. అంటే అపరిపక్వ యోగి అంటే యోగంలో పరిపక్వతను సాధించినటువంటి వ్యక్తి ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే, ఈ అపరిపక్వ యోగికి ఇంద్రియ నియంత్రణ అనేటువంటిది పూర్తిగా జరగలేదు. ఎప్పుడైతే ఈ వ్యక్తులు ఇంద్రియార్థాలను చూస్తారో వాళ్ళు కోరికలు పెరిగిపోతాయి, రెట్టింపు వేగంతో ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయి. అంటే ఎంతకాలం అయితే వీళ్ళు అడవుల్లో ఉండి ఎలాంటి ఇంద్రియార్థాలని చూడకుండా వాళ్ళు కాన్సన్ట్రేషన్తో యోగం చేస్తారో అంతకాలం ఓకే విశ్వామిత్రులాగా. ఎప్పుడైతే అలాంటి అరణ్యాలలో ఒక స్త్రీ అనేటువంటిది కూడా కనపడదు కాబట్టి స్త్రీ మీద కోరిక రాదు. ఎప్పుడైతే ఒకసారి ఒక స్త్రీ కనిపించిందంటే విశ్వామిత్రుడు అంతటికే మేనక మీద కోరిక కలిగింది. అలా వాళ్ళ యొక్క ఇంద్రియ వేగం అనేటువంటిది పెరిగిపోతుంది, అలల్లా పెరిగిపోతుంది. సో అలానే ఎక్కడైతే ఈ నదులు వెళ్ళి సముద్రాలను కలుస్తుందో అక్కడ ఉన్నటువంటి కలిసినటువంటి ప్రదేశము ఇంద్రియార్థాలని ఇంద్రియాలు కలిసిన రీతిగా ఆ సముద్రాల యొక్క నీళ్లు అలల రూపంలో ఎగిసిపడుతున్నాయి. ఓకే, అంటే రెండు ప్రవాహాలు ఒక్కసారి ఒక చోట కలిస్తే ఏమవుతుందండి, అలలాగా వస్తుంది. సో ఆ విధంగా ఎగిసి ఉవ్వెత్తున ఎగిగా సముద్రము క్షుభితము కాదు. అంటే దీన్ని మనకి మనకు అర్థమయ్యే విధంగా ఒక యోగి గురించి ఉదాహరణలతో చెప్తున్నారు, ఏ విధంగా అయితే నదుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అని. ఓకే, 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 15వ శ్లోకం నుంచి మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాట 31వ శ్లోకం వరకు ఈ వర్ష ఋతువు గురించి చెప్తారు. 31వ శ్లోకం తర్వాత శరదృతువు గురించి వస్తుంది. ఓకే.